హాయ్, వెల్కమ్ టు దుర్గా వంటలు. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. ఈరోజు బతుకమ్మకు ప్రసాదాలు ఎలా తయారు చేయాలో, కరీంనగర్ వరంగల్ వైపు ఎలా తయారు చేస్తారో చూపిస్తాను. ఈ వీడియోని తప్పకుండా చూసి నాకు కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇప్పుడు మనము నువ్వుల పొడి చేస్తున్నామండి. నువ్వులు ఇలా బాగా వేయించుకోవాలి, మంచిగా కలర్ వచ్చేంతవరకు. చూసారండి, వేగిపోయినాయి. చిట్ చిట్లు ఆడుతుంటే కొంచెం అయిపోతుందండి, వేగిపోయినాయి. మంచి టమాటో వాసన వస్తాయి ఇలా వేగితే. వేగిపోయినాయి, స్టవ్ బంద్ చేస్తున్నాను. ఇప్పుడు ఇనుగులు చల్లారిపోయినాయి అండి. మిక్సీ పట్టుకున్నాము, చూసారా ఇలా పట్టుకున్నాం కదా. ఇందులో ఒక రెండు ఇలాచీ వేస్తున్నాను. షుగర్ వేసుకోవాలండి. బెల్లం వేయచ్చు, కానీ బెల్లం వేస్తే ముద్దలాగా అయిపోతుంది, పొడి పొడిగా ఉండాలండి పౌడర్ లాగా. అందుకు షుగర్ వేస్తున్నాను. మళ్ళీ ఒకసారి దిద్దామండి. చూసారా రెడీ అయిపోయిందండి, నువ్వుల పొడి రెడీ అయిపోయింది. ఇప్పుడు పల్లీలు వేసుకుందాము. చూసారండి, పల్లీలు కూడా వేగిపోయినాయి. అదే మిక్సీ జార్లో పల్లీలు వేస్తున్నాను. ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. చూసారా పొడి అయిపోయింది కదా. ఇప్పుడు ఇంట్లో కూడా ఒక ఇలాచి వేసుకొని, ఒక ఇలాచి వేస్తున్నాను. షుగర్ వేస్తున్నాను ఒక రెండు మూడు స్పూన్లు. మళ్ళీ ఒకసారి మిక్సీ పడదాము. రెడీ అయిపోయింది పల్లీల పౌడర్, రెడీ అయిపోయింది. ఇలా దేనిలో అయినా సరేనండి, బెల్లం వేస్తే ముద్దలాగా అవుతాయి. ఇవన్నీ ఆయిల్ పుట్టు కదా, పల్లీలు కొబ్బరి నువ్వులు, అందుకని ఇట్లా షుగరే వేసుకోవాలి. పల్లీల పొడి రెడీ అయిపోయింది. ఇప్పుడు కొబ్బరి పొడి వేస్తున్నాను. కొబ్బరి ముక్కలు వేస్తున్నాను. ఒక ఇలాచి వేస్తున్నాను. ఒకసారి మిక్సీ పట్టుకొని మళ్ళీ కొంచెం రెండు మూడు స్పూన్లు షుగర్ వేసుకోవాలి. ఇందులో కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా పట్టుకోవాలి. పౌడర్ రెడీ అయిపోయింది, కొబ్బరి పొడి రెడీ అయిపోయింది. అసలు వేసుకున్నాము. పెసలు మంచిగా వేగాక అవి విసురుకోవాలని, విసురుకొని పొట్టు తీసుకుంటే ఇప్పుడు పప్పు ఇలా పప్పు తయారవుతుంది. దీన్ని మళ్ళీ కొంచెం వేడి చేసుకొని, ఎందుకంటే చల్లారిపోయి మెత్తపడిపోయింది అందుకని కొంచెం మళ్ళీ వేడి చేసుకోవాలి. కొద్దిగా వేగాక పెసరపప్పు వేగిపోయింది. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము. ఒకసారి మిక్సీలో తిప్పుకున్న తర్వాత ఒక ఇలాచి, ఒక రెండు మూడు స్పూన్లు షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు మెత్తగా పౌడర్ లాగా పట్టుకోవాలి. చూసారా పెసరపప్పు పొడి రెడీ అయిపోయింది. ఇప్పుడు బియ్యంతో పౌడర్ తయారు చేసుకుందాము. ఇలా బియ్యం వేయించుకోవాలి. వేగిపోయిన చూసి తెల్లగా అవుతుంది బియ్యం. వేగాక చల్లారాక మిక్సీ పట్టుకుందాము. చల్లారిపోయి మిక్సీలో వేస్తున్నాము. ఒక ఇలాచీ పౌడర్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఆ పౌడర్లో రెండు మూడు స్పూన్లు షుగర్ వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. చూసారా మెత్తగా మంచిగా రెడీ అయిపోయింది. బియ్యంతో పౌడర్ రెడీ అయిపోయింది. ఇందులో ఇలా పౌడర్ వద్దనుకుంటే నెయ్యి వేసుకుని లడ్డూలా కూడా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మొక్కజొన్న గింజలతోటి పౌడర్ రెడీ చేసుకుందాము. ఇవి కూడా మంచిగా వేయించుకోవాలి. ఇలా అన్నీ వేగిపోయినాయి కదండి. ఇవి చల్లారాక కొంచెం మిక్సీ పట్టుకుందాము. ఎక్కువ క్వాంటిటీ అయితే మిల్లులో పట్టించుకోవచ్చు అండి. పెసరపప్పు కానీ బియ్యం కానీ ఇవి కానీ నేను కొంచెం కొంచెం చేస్తున్నాను కాబట్టి మిక్సీలో పడుతున్నాను. ఒక ఇలాచి వేసుకొని ఇందులో కూడా షుగర్ వేసుకోవాలి కొంచెం. మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాము. రెడీ అయిపోయిందండి మొక్కజొన్న పౌడర్ కూడా. చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది కూడా. చూసారా పౌడర్ రెడీ అయిపోయింది. ఇందులో కూడా నెయ్యి వేసుకొని లడ్డూలాగా తయారు చేసుకోవచ్చు. అన్ని ప్రసాదాలన్నీ రెడీ అయిపోయినాయండి. పౌడర్లు సత్తుపిండి అంటారండి వీటిని. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దుర్గా వంటలు, థ్యాంక్ యూ.